afternoon? Good afternoon, Mr. Raymond. Everybody had lunch? Yes. Everybody? Yes. So, we are from IEEE student branch and representing our college, Matushree Engineering College. So this is IEEE అంటే ఏంటంటే ఇది ఒక ఆర్గనైజేషన్, ఇండియన్ లెవెల్ ఆర్గనైజేషన్. సో ఈ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది అంటే ప్రతి ఇయర్ యురేకా అనే ఒక మిషన్ స్టార్ట్ చేస్తుంది. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ మిషన్ వాట్ దే డు ఇస్ దే గో టు స్కూల్స్ అండ్ దే ప్రెజెంట్ ప్రెజెంటేషన్ అబౌట్ అ థీమ్. ఈసారి థీమ్ ఏంటంటే వర్చువల్ ఎడ్యుకేషన్. వర్చువల్ ఎడ్యుకేషన్ అంటే తెలుసు కదా, మీరు కోవిడ్ టైమ్ సెకండ్ చదువుకున్నారు. సో మీకు ఇప్పటి వరకు తెలిసిన ఏంటంటే జూమ్ మీటింగ్, గూగుల్ మీటింగ్ అది మాత్రమే తెలుసు. అంటే ఒక మనిషి టీచ్ చేస్తే తీసుకోవడం మాత్రమే తెలుసు, రైట్? సో మీ దగ్గర ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే లైక్ యూ కెన్ లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ వర్చువల్ ఎడ్యుకేషన్. ఆన్లైన్ ఎడ్యుకేషన్ గురించి మీకు ఏం తెలుసు చెప్పండి. ఆన్లైన్ ఎడ్యుకేషన్ బైజూస్ విన్నారా? బైజూస్ అందరు విన్నారు కదా, టాపర్, బ్రెయిన్ లీడ్, చాలా మంది హోంవర్క్ ఆడ నుంచి కాపీ చేస్తారు కదా. టీచర్స్ కి కూడా తెలుసు బ్రెయిన్ లీతో హోంవర్క్ కాపీ చేస్తారు కదా. సో వాటితో మీరు అనెథికల్ థింగ్స్ కాకుండా ఎథికల్ థింగ్స్ చేయచ్చు. అనెథికల్ అంటే ఏంటి? కాపీ కొట్టడం కదా. కాపీ కొట్టడం ఇస్ నాట్ గుడ్, రైట్? బట్ యూ పీపుల్ డూ. సో ఇప్పుడు అదే కాకుండా మీరు చాలా థింగ్స్ చేయొచ్చు. సో అవి ఏమేమి చేయొచ్చు అంటే మీరు సెషన్ అవుట్కమ్స్ మొత్తం చెప్పేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు అందరు చెప్పారు కదా వర్చువల్ ఎడ్యుకేషన్ అంటే తెలియదని. ఆన్లైన్ ద్వారా చదువుకోవడమే వర్చువల్ ఎడ్యుకేషన్ అని అంటాము. బ్రెయిన్లీ, బైజూస్, ఒక ఫోన్ కనుక స్క్రీన్ మీద యు ఆర్ స్టడీయింగ్ సంథింగ్, యు ఆర్ లెర్నింగ్ సంథింగ్, దట్ ఈస్ వర్చువల్ ఎడ్యుకేషన్. వాట్ ఈస్ ఇట్? వర్చువల్ ఎడ్యుకేషన్. నౌ వి విల్ ప్రొసీడ్ విత్ ద సెషన్. కొద్దిగా ఇక్కడ డిస్టర్బ్ చేయకండి. ఫీస్ ఫర్ వర్చువల్ ఎడ్యుకేషన్ ఇన్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సైన్స్, ఇంజనీరింగ్, ఆర్ట్ అండ్ టెక్నాలజీ. ఎంతమంది ఇక్కడ సైన్స్ ఇష్టం? బయాలజీ ఎంతమందికి? బయాలజీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆల్ సైన్స్ సబ్జెక్ట్స్ చేరపండి. మంచిగా మంచిగా కనిపించాలి. ఓకే, వెరీ గుడ్. మేము కూడా అందరం సైన్స్ స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నాం. ఓకే ఓకే. ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎవరు? టెన్త్ క్లాస్ చేయలేమండి. అరే ఇప్పుడు మీకు ఒక 4 to 5 months లో ఎగ్జామ్స్ అయిపోతాయి కదా, రైట్? వాట్ యూ పీపుల్ వాంట్ టు టేక్ ఇన్ యువర్ 12th and 11th? ఎంపీసీ. చాలా మంది ఎంపీసీ. ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటా ఎవరికైనా? ఇంజనీరింగ్ ఎవరు ఉన్నారు? ఇంజనీరింగ్ గట్టి అబ్బాయి, మంచిగా కాన్ఫిడెన్స్ తో కమ్ ఆన్ గైస్. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నాయి. ఓకే, వి విల్ ఇంట్రడ్యూస్ అవర్ సెల్ఫ్స్ రైట్ నౌ. ఓకే, మై నేమ్ ఇస్ దివ్యశ్రీ. మై నేమ్ ఇస్ ఇందు. మై నేమ్ ఇస్ శ్వేత. మై నేమ్ ఇస్ మణికర్. ఇంకా మణికర్ కెన్ యు మై నేమ్ ఇస్ మణికర్. యా. Now, we all belong to engineering branch, okay? That is EC, Electronics and Communication Engineering, okay? Since ఇంత మంది ఇంజనీర్స్ కి చేయలేపారు, మీరు అందరు ఒక రోజు మా సూపర్ జూనియర్స్ కూడా అవ్వచ్చు. Yes. Okay? Now, next slide. Now, anyone wants to answer what is virtual education? Come on. Answer చేసిన వాడికి చాక్లెట్. Yes, come on. Answer చేసిన వాడికి చాక్లెట్. Can you stand up and just say? Studying from online classes. Next. Do you want to say? Anyone from the boys? Come on. We just thought, what is virtual education? What is virtual education? Not example. Just give it a try. Chepandi. English no Telugu like. What language? What language is it? Come on guys, come on. Andaram me niye je ante. By using phones, okay? And anything else? Any more answers? Taking help from AI. Okay. And any more answers?
సో వర్చువల్ ఎడ్యుకేషన్ ఇస్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ దట్ కెన్ బి డన్ బై అ స్క్రీన్ ఒక స్క్రీన్ ఒక ఫోన్ ఆన్లైన్ స్టడీయింగ్ ఆన్లైన్ దిస్ ఇస్ కాల్డ్ యాస్ వర్చువల్ ఎడ్యుకేషన్ దిస్ ఇస్ కాల్డ్ యాస్ వర్చువల్ ఎడ్యుకేషన్ తిల్లనలమ లంచ్ చేశారు కదా అందరూ సంబడీ విత్ ద వాయిస్ వాస్ గోయింగ్ టు గెట్ అప్ అండ్ సే దిస్ విల్ గెట్ అ చాక్లెట్ కమ్ ఆన్ వాట్ ఇస్ వర్చువల్ ఎడ్యుకేషన్ క్విక్ స్టడీ ఆన్లైన్ స్టాండ్ అప్ గైస్ స్టాండ్ అప్ స్టాండ్ అప్ స్టాండ్ అప్ స్టాండ్ అప్ స్టడీయింగ్ ఫ్రమ్ ఆన్లైన్ స్టడీయింగ్ ఫ్రమ్ ఆన్లైన్ ఇస్ కాల్డ్ యాస్ నెక్స్ట్ బాయ్స్ సంబడీ సంబడీ స్టడీయింగ్ ఫ్రమ్ ఆన్లైన్ ఇస్ కాల్డ్ వర్చువల్ ఎడ్యుకేషన్ మనీ కరెక్ట్ ఇగో Simon says sit down. Simon says sit down. Simon says clap. Clap. Oh. Okay. Simon says two claps. Two claps. Attention. Again, one more time, okay? Simon says first two bench boys not listening. Listening and what do you do? Listening, okay. Simon says clap three. Okay. Simon says clap one. Simon says finger claps. Clap. So, there is the end of the attention. Attention is not there. So, now you are attentive. Okay. Simon says and Chitanga okay? Bajaya. Right. Next slide, please. ఎక్స్‌పెరిమెంట్స్ ఉంటాయి ఎస్ఎస్సి బోర్డ్ లో ఆస్మోసిస్ ఆన్లైన్ ప్యూర్ ఎక్స్‌పెరిమెంట్ ఈస్ట్ ఎక్స్‌పెరిమెంట్ అందరూ మెయిన్ ఎక్స్‌పెరిమెంట్ నడిచిపోయారా ఎవ్రీవేర్ వరల్డ్ మొత్తం సైన్స్ సో ఆ సైన్స్ కి కూడా వీలేం చేశారు టెక్నాలజీ యాడ్ చేశారు సో ఏం చేస్తామండి ఇప్పుడు సైన్స్ లో టెక్నాలజీస్ అంటే ఇప్పుడు మనకి ఏఐ ఉంది ఏఐ ఎందుకు మాక్సిమం ఇన్ కంపెనీస్ వాళ్ళందరూ కూడా ఏఐ యూజ్ చేస్తారు బయాలజీలో టెక్నాలజీ అంటే ఏం యూజ్ చేస్తారు ఇప్పుడు మన మైక్రోస్కోప్స్ ఉన్నాయి లేదంటే ఇంకా మనకి సెల్స్ కోసం డిఎన్ఏ కోసం కూడా టెక్నాలజీ యూజ్ చేస్తారు అవన్నీ కూడా టెక్నాలజీస్ అంటే సైన్స్ కిందకు వస్తాయి సో ఇప్పుడు విత్ యాజ్ మనం ముందు ఇవన్నీ లేవు మనకి సర్జరీస్ చేయాలంటే కూడా చాలా కష్టం అవుతుంది ఇప్పుడు సర్జరీస్ రోబోట్స్ కూడా చేస్తారు కదా మీరు ఎక్కడో చాలా న్యూస్ పేపర్లో లైక్ ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో చదువు ఉంటారు రోబో సర్జరీస్ ఉంటాయి ఏఐ సర్జరీస్ ఇప్పుడు వీడు ఉన్నాడు వాడు వస్తాడు వాడు కార్ నడు కొత్త కార్ ఉంటాడు చలో నేను హైదరాబాద్ వెళ్ళి చార్జనర్ పోవాలి అంటాడు నువ్వు కార్ తీసుకుపోతుంది నువ్వు డ్రైవ్ చేయవు అదే టెక్నాలజీ అంతే ఇప్పుడు అన్ని టెక్నాలజీస్ వచ్చినాయి నీకు సైన్స్ లో ఇప్పుడు నెక్స్ట్ మన రీసెంట్ టెక్నాలజీ ఇప్పుడు మీకు ల్యాబ్స్ అన్నాడు లేదంటే ఇప్పుడు లెర్నింగ్ టెక్నాలజీస్ ఇప్పుడు మనం దేని గురించి నేర్చుకుంటున్నాం అంటే టాపిక్ ఏంటి స్టీమ్ ఆర్ స్టెమ్ మీకు ఒకటి స్టెమ్ ఉన్నాయి ఇప్పుడు స్టెమ్ ఇస్ అబౌట్ సైన్స్ రిపీట్ అవుతుంది సైన్స్ అండ్ టెక్నాలజీ టెక్నాలజీలో ఇప్పుడు ఆ ఫైవ్ బేస్ మీదే మన లైఫ్ మొత్తం నడుస్తుంది ఇప్పుడు ఆర్ట్ అంటే నార్త్ బ్లాక్ బోర్డ్ క్యాన్వాస్ ఎంత మంది పోస్టర్స్ ఏమైనా డిజైన్ చేస్తారా క్యాన్వాలో క్యాన్వా యాప్ లో మీకు పోస్టర్ డిజైనింగ్ ఉంటుంది ఎప్పుడైనా డిజైన్ చేస్తారు లైక్ ముందు జాయిన్ అయ్యారు సో క్యాన్వా అనేది మీకు ఒక ప్లాట్ఫామ్ అనమాట టు డిజైన్ పోస్టర్స్ టు డిజైన్ యువర్ నెక్స్ట్ ఏదైనా ఆర్ట్ వర్క్ కానీ మీ వాల్ పేపర్స్ మీరు మంచిగా ఫోన్కి మంచి మంచి వాల్ పేపర్స్ పెడతారు అవన్నీ కూడా క్యాన్వాలో దొరుకుతాయి ఇప్పుడు గూగుల్ క్లాస్ రూమ్ అనుకో మీకు లాక్డౌన్ టైంలో మీకు క్లాస్ రూమ్ లేదు స్కూల్ రాలేదు కాబట్టి మీకు క్లాస్ రూమ్ లేదు బట్ గూగుల్ క్లాస్ రూమ్ ఏంటి మీకు గూగుల్ ఒక ఐడి ఇచ్చి మీరు ఆ క్లాస్ రూమ్ లో అసైన్మెంట్స్ పోస్ట్ చేయొచ్చు ఇచ్చిన అసైన్మెంట్స్ చేస్తారు సో దట్ మంచి హెల్ప్ఫుల్ గా ఉంటుంది సో ఎట్లా అంటే అది ఒక ప్లాట్ఫామ్ మేనేజర్ టు డెలివర్ మనం ఏం చేస్తున్నాం నేను ఆన్లైన్ లో ఏం చేస్తున్నా మీకు డెలివర్ చేస్తాను నేను ఆన్లైన్ లో వచ్చి ఒక అసైన్మెంట్ ఇచ్చేసి నాకు ఎల్లుండి వరకు సబ్మిట్ చేయాలి అని చెప్తాను
మీరు సబ్మిట్ చేయకపోతే ఏమవుతుంది, మార్క్ పడుతుంది గూగుల్ క్లాస్ లో, ఆ మార్క్స్ అనేది రిడ్యూస్ అవుతాయి కదా. అది ఒక మీకు ప్లాట్ఫామ్ ఇస్తుంది అనమాట. సో దే ఆర్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనేవి ఒక ప్లాట్ఫామ్స్, మన అప్కమింగ్ టెక్నాలజీకి ప్లాట్ఫామ్స్. ఓకేనా? నెక్స్ట్ వర్చువల్ ల్యాబ్స్ అండ్ సిమ్యులేషన్. ఇందాక మీరు ల్యాబ్స్ చేస్తారా, ఇప్పుడు ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి, ఆ ఎక్స్పెరిమెంట్స్ అన్ని మీకు ఇప్పుడు లాక్డౌన్ టైంలో కానీ మీకు వీల్ కాదు, యూ డిడ్ంట్ అటెండ్ ద ల్యాబ్ ఆర్ ఎక్స్పెరిమెంట్ అటెండ్ కాదు, అది కూడా మీకు బయాలజీ కానీ ఏ సబ్జెక్ట్ అయినా కానీ వర్చువల్గా అయిపోయింది. ఇప్పుడు మీకు దాని మీద ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాం, చూడండి. ఇప్పుడు అందరికి వాట్ ఇస్ ద కామన్ సాల్ట్, సో ఒక కెమిస్ట్రీ ఎగ్జాంపుల్ చూపిస్తాం చూడండి. మార్కెట్ లో ఇంట్రెస్టింగ్ అది చాలా ఇది భూమి
చెప్తాను. ఇప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అసలు బెనిఫిట్స్ ఏంటి. ఓకే, నేను ఏఆర్ ఆగ్మెంటెడ్ రియాలిటీ. డిఆర్ వర్చువల్ రియాలిటీ, షీఈస్ ఆగ్మెంటెడ్ రియాలిటీ. Thank you.
From your college, Montessori Angelus College, very good college. You have given very good information for the children. Of course, they don't know, they know at least 10% in this, but after coming you people, at least they can know 60 to 70% regarding this technology. Thanks for the team. Thanks for giving us this opportunity for presenting this knowledge to the students, and the students were also very actively participating in the speech, and they have gained knowledge and they have also answered the quiz. I think this knowledge is very useful for them. Thank you so much for the opportunity. So you want to speak again? So finally we had a very great time in the school, and we thank you a lot, especially Sri Siddharth Model School, for giving this opportunity, beautiful opportunity to present. జూమ్ అనేది ఆన్లైన్ క్లాసెస్ ఒక ప్లాట్ఫామ్, అందరు ఒకటేసారి జూమ్ మీటింగ్ లో ఆన్ అయితే
టీచర్ బోర్డు మీద చెప్తుంది మీకు కనిపిస్తుంది కదా. అట్లనే గూగుల్ క్లాస్ రూమ్ అని ఉంటుంది. మీ అందరికి జీమెయిల్స్ ఉన్నాయా? కొంతమందికి లేవు. అదే జీమెయిల్ ఉన్నట్టు గూగుల్ మీట్ అండ్ గూగుల్ క్లాస్ రూమ్ యూజ్ చేస్తుంది. గూగుల్ క్లాస్ రూమ్ ఎందుకంటే మీకు హోంవర్క్స్ ఇవ్వడానికి, మీరు హోంవర్క్ సబ్మిట్ చేయడానికి వాడడం, అసైన్మెంట్స్కి లేదంటే ప్రాజెక్ట్ వర్క్స్కి గూగుల్ క్లాస్ రూమ్ వాడడం. గూగుల్ మీట్ ఏమో ఆన్లైన్లో క్లాస్ చెప్పడం, అంటే అదే బ్లాక్ బోర్డ్ మీద మీ గూగుల్ మీట్లో వీడియో ఆన్ చేసుకొని మీకు టీచర్ క్లాస్ చెప్తుంది మీకు వినిపిస్తుంది. ఓకే, అదే గూగుల్ మీట్ వాడడం. మీ అందరికి ఇప్పుడు ఆర్ట్స్ ఎంతమంది డ్రాయింగ్ చేస్తారు ప్లాట్ఫామ్ ఇస్తారు. మీరు పెయింటింగ్ చేయొచ్చు, పోస్టర్ డిజైన్స్ చేయొచ్చు, లేదంటే వాల్ పేపర్స్ చేసుకోవచ్చు. అట్లాంటి ప్లాట్ఫామ్ ఇచ్చేది క్యాంపస్. బ్లాక్ బోర్డ్ అనేది సేమ్ మీ టీచర్ కాకపోతే ఎలా ఉంటుంది అంటే మీ టీచర్ కనిపించదు, బ్లాక్ బోర్డ్ మీద సాల్వ్ అవుతూ ఉంటుంది మీకు తెలుస్తూ ఉంటుంది. లైక్ మీరు ఇంటున్నప్పుడు స్టెప్ బై స్టెప్ మీకు సాల్వింగ్ ఉంటుంది. అవి లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ వస్తుంది, వర్చువల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ వచ్చేసి వర్చువల్. ఎంతమంది సైన్స్ లో ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి? సైన్స్ టెక్స్ట్ బుక్ లో ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి కదా, నేమ్ చెప్పండి. ఎగ్జాంపుల్ వెజిటేబుల్స్ లో ఎక్స్పెరిమెంట్స్ ఏం లేవా? హీట్ లిబరేటెడ్. వాట్ టీచర్? హీట్ లిబరేటెడ్. హీట్ లిబరేటెడ్. ఇంకా చీక్ సెల్ యాసిడ్ బేసిస్ సాల్ట్ ఇస్ ఆనియన్ సెల్ యాసిడ్ బేసిస్ యాసిడ్ బేసిస్ ఎవర్ గెట్స్ ఉంటాయా యాసిడ్ బేస్ సాల్ట్ దానికి ఏం ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి? లిట్మస్ పేపర్ యూజ్ చేస్తుంది. అవన్నీ మీరు లాస్ట్ లో చేస్తారు, చదువుకుంటారు ఎక్స్పెరిమెంట్. అప్పుడు మీకు కొంచెం అర్థమవుతుంది, కొంచెం అర్థం కాదు. అట్లా అర్థం అవుతుంది అర్థం కాదు అంటే మీకు అన్నింటినీ కలిపి వర్చువల్ ల్యాబ్స్ అండ్ సిమ్యులేషన్స్ అని టెక్నాలజీ. వర్చువల్ ల్యాబ్స్ ఇప్పుడు మీకు 10th ల్యాబ్స్ నుంచి ఇంటర్, 2 ఇయర్స్ ఇంటర్ ల్యాబ్స్, ఈ 4 ఇయర్స్ ఇంజనీరింగ్ ల్యాబ్స్, లేదంటే బయాలజీలో MBBS ల్యాబ్స్ కూడా వర్చువల్గా చేయొచ్చు. బట్ ఆల్ మీకు ల్యాబ్కి వెళ్ళలేదు, మిస్ అయ్యారు, ఎక్స్పెరిమెంట్ మీకు అర్థం కాలేదు అంటే రిపీటెడ్గా చేసుకోవచ్చు. వాటికి యూజ్ చేసే టెక్నాలజీ వర్చువల్ ల్యాబ్స్. ఎలా అంటారంటే ఇప్పుడు వర్చువల్ ల్యాబ్స్ మనకి ఇప్పుడు ఫిజిక్స్ కావాలి, మోటార్స్ కావాలి కదా, ఫ్యాన్ లేదా బల్బ్, ఇవన్నీ మీకు అప్పుడప్పుడు దొరికితే దొరకదు. అప్పుడు ఆటోమేట్ టైంలో మీరు ఏం చేయాలంటే వర్చువల్ ల్యాబ్స్లో వెళ్తే వాటి చూపిస్తారు, మౌస్ తోటి యూజ్ చేస్తారు. పీరియాడిక్ టేబుల్ దానికి కూడా మీరు వర్చువల్గా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మీకు పీరియడ్ టేబుల్ నార్మల్ గుర్తుంటుంది, ఓకే, దానికి కూడా ఈజీగా చేయడానికి వేసి ఉంటుంది. దాన్ని ఒక సాంగ్లా చేయడము, లేదంటే బట్టి కొడతారు కదా, బట్టి కొట్టడం సాంగ్ ఉంటుంది కదా, లేదంటే ఒక వీడియోలో చెప్తారు హెచ్ స్టార్టింగ్ ఎల్ఈడిఎం స్టార్ట్ చేసుకుంటూ అట్లా. మీకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. మనం ఎగ్జాంపుల్ ఇద్దాం వర్చువల్ ల్యాబ్స్. అంటే ఒక కెమిస్ట్రీ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ ఉంటుంది, కెమిస్ట్రీ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ చేయాలంటే గ్లౌజెస్ వేసుకోవాలి, కోట్ వేసుకోవాలి, ఎన్ని ప్రికాషన్స్ చెప్తారు అవును కదా. ఎందుకంటే కెమికల్ స్కిన్ మీద పడ్డా లేకపోతే మాకు గ్యాస్ అవన్నీ తీసుకున్నా హెల్త్ చాలా మంచిది కాదు. అందుకని ఏం చేస్తామంటే దీనికి ఆల్టర్నేటివ్గా మనం వర్చువల్ ల్యాబ్ అనేది చేస్తాం. ఇప్పుడు ఒక యాసిడ్ చేయడం పడితే ఎట్లా అవుతుంది, డేంజరస్ కదా. అందుకని ఇప్పుడు వర్చువల్ ల్యాబ్ అనేది sodium acetate, sodium chloride, litmus paper, red and blue, dropper, 3 watt glass. Procedure. Take about 1 ml of ferric chloride solution in watt glass. ఫెరిక్ క్లోరైడ్ యాసిడ్ సొల్యూషన్ బేస్ సొల్యూషన్ క్లోరైడ్ అంటే యాసిడ్ కదా, యాసిడ్ కదా, యాసిడ్ లో రెడ్ లిట్మస్ పేపర్ అండ్ రెడ్ లిట్మస్ పేపర్ బ్లూ అండ్ డిప్ ఇన్ ది సొల్యూషన్ యాసిడ్ లో రెడ్ లిట్మస్ రెడ్ లిట్మస్ పేపర్ యాసిడ్ లాంగ్వేజ్ లోని గ్యాప్. ఓ మై గుడ్నెస్, ఇది చాలా టెక్నికల్ లాంగ్వేజ్ లోని గ్యాప్. వెరీ గుడ్, వెరీ గుడ్. యాక్చువల్లీ లాంగ్వేజ్ లోని గ్యాప్ అది దాంట్లో నేను ఫ్రెండ్స్ తో మాట్లాడాను అన్ని చోట్ల తీకే నా ఈ రోజు language learning app and mind chapter and that's the
సేమ్ ఫ్రెంచ్ నేర్చుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మీకు ఇంగ్లీష్ డెమో చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? వన్ ఆఫ్ యువర్ స్టూడెంట్స్ అమ్మ. ఓకే, యు కమ్ అప్ యు కమ్ అప్ ఏం చూపిస్తుంది? సరైన మెసేజ్ ను ఎంచుకోండి. సరైన ఇమేజ్ ను ఎంచుకోండి. అది మన సౌండ్ కూడా వస్తుంది. ఇక్కడ హౌస్ ఎక్కడ ఉంది? అదన్నీ మీకు ఎక్కడ దొరుకుతాయి ఆ గేమ్ అంటే ఆర్కీ లెర్నింగ్ లో దొరుకుతాయి. మళ్ళీ ఆర్కీ లెర్నింగ్ ఎలా అంటే ఇప్పుడు ఫ్రీఫైర్ ఆడతారు, హెడ్షాట్ కొడతారు, సేమ్ ఆర్కీ లెర్నింగ్ లో కూడా మీకు కొన్ని ఆన్సర్స్ లాగా ఉంది. ఇంజనీర్స్ ఎక్కడ ఉన్నారు చేయబండి? ఇంజనీర్స్ ఈరోజు ఎంత మంది స్కూల్ కి వచ్చిన సారీ ఎంత మంది స్కూల్ కి రాలేదు క్లాస్ లో? ఇప్పుడు వాళ్ళతో ఏమైనా చెప్పండి. ఇక క్లాస్ మిస్ అయింది కదా, టీచర్ వాళ్ళ ఇంటి మీద చెప్తారా ఈ కాన్సెప్ట్ నేర్చుకుందాం? మేము చెప్పాలి. ఆ వచ్చే టీచర్ ఇంటికి ఒక మ్యామ్, నేను ఈ రోజు ప్రభాస్ మూవీకి వెళ్ళిన బగ్గు కొట్టినా మళ్ళీ చెప్తారా కాన్సెప్ట్? ఏం చేస్తారు టీచర్? కొడతారు కదా. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్ లో ఏం చేస్తారు? యూట్యూబ్ లాంటి వర్చువల్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. దీంతో ఏమైతుందంటే మీకు కాన్సెప్ట్ బెటర్ అండర్స్టాండ్ అవుతుందా? రైట్. ఈ రోజు క్వాడ్రాటిక్ రూట్స్ నేర్చుకున్నాం. యు లర్న్ క్వాడ్రాటిక్ రూట్స్ క్లాస్ లో లంచ్ తినేసి మ్యాథ్స్ క్లాస్ ఉండే నిద్ర వల్ల నాకు ఏం రాదు. విన్నా కొంచెం విన్నా కానీ అర్థం కాదు. వాట్ ఐ విల్ డూ, ఐ విల్ గో సర్చ్ ఆన్ అ ప్లాట్ఫామ్ అండ్ ఐ విల్ స్టడీ దట్ ఆన్లైన్. రైట్. అప్పుడు ఏమైతుంది, ఆ ఇమేజెస్ వల్ల, ఆ కలర్స్ వల్ల మీ మెమరీ ఇంకా ఎన్హాన్స్ అవుతుందా? Yes or no? Yes. Yes or no? Yes. Good. ఈ మెమరీ ఎన్హాన్స్ అవుతుంది కదా, దాని వల్ల ఏమవుతుంది, మీ కాన్సెప్ట్ ఎక్కుతుందా లేదా? గట్టిగా ఏవలే. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్. అందరికి పిజ్జా తెలుసు కదా? అందరికి తినకపోయినా పిజ్జా తెలుసు కదా? కొందరు నచ్చ వరకు కొందరు నచ్చక అందరికీ పిజ్జా తెలుసు. ఏముంటాయి ఫస్ట్? బ్రెడ్ ఉంటుంది, బ్రెడ్ ఉంటుంది కదా, దాని మీద చీజ్ వేస్తాడు, సాస్ వేస్తాడు, టాపింగ్స్ వేస్తాడు. ఒకవేళ ఏవేమో బ్రెడ్ తినండి పిజ్జా అంటే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రెడ్, ఈ బ్రెడ్ ఏదైతే ఉందో అదంతా మీ ఎడ్యుకేషన్ అంటే మీరు నేర్చుకున్న సిలబస్, టెన్త్ సిలబస్, ఇంటర్ సిలబస్, మీ బీటెక్ చేస్తే బీటెక్ సిలబస్, ఎంబీబీఎస్ చేస్తే ఎంబీబీఎస్ సిలబస్, అవి నేర్చుకుంటే చాలా అంటే మీ బ్రెడ్ చాలా సరిపోదు. టాపింగ్స్ కావాలి, సాస్ కావాలి, చీజ్ కావాలి కదా, అవునా? అవన్నీ ఉంటేనే పిజ్జా టేస్టీ ఉంటుంది. సో ఇది మాత్రమే ఎడ్యుకేషన్ అంటే మీరు నేర్చుకునే సిలబస్. పైన పైన వేసే సాసెస్ ఇంకా పిజ్జా ఏంటో తెలుసా? మీరు మీ అందరూ నేర్చుకునే టెక్నాలజీస్ ఇంకా స్కిల్స్. ఓకే, ఆ టెక్నాలజీస్ ఎక్కడ నేర్చుకుంటారు మీరు? ఇంతకు ముందు అయితే ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది, అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళకి ఫీ పే చేసి నేర్చుకోవాల్సి వచ్చింది. అమీర్పేట్ తెలుసా మీకు ఎవరికైనా? హైదరాబాద్ లో ఎప్పుడైనా పేరు ఉంటారా న్యూస్ లో పేరు? అది ఏంటంటే అమీర్పేట్ ఫేమస్ ఫర్ ఈ టెక్నాలజీస్ అని అన్ని నేర్పిస్తారు అన్నమాట. డబ్బు తీసుకుంటే నేర్పిస్తారు. ఓకే, కానీ ఇప్పుడు ఒకవేళ మీరు నేర్చుకోవాలంటే ఎంత ఈజీగా అవైలబుల్ ఉందంటే అంత ఈజీగా అవైలబుల్ ఉంది. మీకు చేత ఫోన్ ఉంటే ఫోన్ లోనే అవైలబుల్ అన్ని. ఎందుకంటే మీరు ఒక వెబ్సైట్ వెళ్ళాలి, ఎన్రోల్ చేసుకోవాలి, కదా వాడు క్లాసెస్ పెడతాడు, చదువుకోవాలి, మొత్తం కోర్స్ అయిపోయిన తర్వాత ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఒకవేళ మీకు సర్టిఫికేట్ కావాలంటే ఎగ్జామ్ ఉంటుంది, సర్టిఫికేట్ వద్దు అంటే ఎగ్జామ్ ఉండదు. ఓన్లీ మేము నాలెడ్జ్ గెయిన్ కోసం నేర్చుకుంటాం అంటే సర్టిఫికేట్ పేపర్ వస్తుంది. సో ఈ పిజ్జా మీద టాపిక్స్ అన్ని మీరు వేసుకోవాలి. ఎవరైనా ఈ పిజ్జా మీద టాపిక్స్ వేసి సాస్ అంత వేసి మీరు ఒక కంపెనీ, ఒకవేళ మీరు ఈ పిజ్జా ఎక్కడ ఇచ్చారనుకో అబ్బా పిజ్జా ఎంత బాగుంది, టేస్టీ ఉంది అంటారు. ఒకవేళ ఉత్తి బ్రెడ్ మీరు ఓన్లీ ఎడ్యుకేషన్, ఒకవేళ రెస్యూమ్ ఇస్తే మీకు జాబ్ ఎవరైనా ఎవరైనా కదా, అసలు మీరు ఏం చేయలేదురా, ఓన్లీ ఎడ్యుకేషన్ తప్ప ఏం చేయలేదు, స్కూల్కి వెళ్ళాడు, కాలేజ్కి వెళ్ళాడు, వచ్చాడు అనుకుంటారు కదా.
అదే మీ పిజ్జాని మొత్తం రెడీ చేసుకొని మీరు అన్ని టెక్నాలజీ చేసుకొని ఒక రెజ్యూమే రెజ్యూమే అంటే మీ మీరు చేసే అంత ఒక పేపర్ లో ఉంటుంది ఫ్యూచర్ లో వస్తుంది రెజ్యూమే అంటే క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి. సో ఆ టేస్టీ పిజ్జా మొత్తం వెళ్ళి వాళ్ళకి ఇచ్చినాం అనుకో ఏమంటే ఓ మై గాడ్ హీస్ వెరీ టాలెంటెడ్ అని చెప్పి నీ జాబ్ ఇస్తారు వెంటనే జాబ్ ఇస్తారు అవునా. సో యూ హావ్ టు మేక్ యువర్ పిజ్జా వెరీ టేస్టీ అంటే క్రియేటివ్ ఆపర్చునిటీస్ కోసం వెతకాలి వర్చువల్ ద్వారా చాలా ఈజీ అనమాట. సో అదే చెప్తుంది కదా క్రియేటివ్ ఆపర్చునిటీస్ అని చెప్పి. ఓకే సో వర్చువల్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్ అనేవి మీకు చాలా క్రియేటివ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తాయి. ఓకే ఇఫ్ అండ్ ఓన్లీ యూ యూజ్ ఇట్ మీరందరూ యూజ్ చేయాలి వాటి. ఓకే నెక్స్ట్ రియల్ వరల్డ్ రెలెవెన్స్ ఇప్పుడు టెక్నాలజీస్ అయితే నేర్చుకుంటున్నాం అది ఎక్కడ అప్లై చేయాలి టీచర్ అయితే రెడీ అయిపోయింది సో ఆస్ పెట్టినాం టాపిక్స్ పెట్టినాం ఎవరికి ఇవ్వాలి సారీ చెప్పండి గట్టిగా ఫస్ట్ మన కస్టమర్స్ ఎవరు కస్టమర్స్ ఎవరు మన మార్కెట్ బయట కంపెనీస్ కానీ ఎక్కడైనా అది ఎక్కడ ఏ ఫీల్డ్ లో అప్లై చేయాలి. ఇప్పుడు నేను ఒకరిని టెక్నాలజీ నేర్చుకున్నా సరే అంటే డ్యూయలింగో నేర్చుకున్నా లాంగ్వేజ్ నేర్చుకున్నా అది నేను ఎవరికి ఇవ్వ చెప్పాలి ఏదైనా గూగుల్ కి చెప్తే తీసుకుంటారా నాకు మీద వచ్చినట్టు తీసుకోదు అది దాని దాంతో దానికి సంబంధం లేదు. రియల్ వరల్డ్ రెలెవెన్స్ ఎక్కడ అప్లై చేయాలి ఏ టెక్నాలజీ ఎక్కడ వెళ్తుంది దాట్ యూ విల్ లెర్న్ దా. ఓకే ఓకే మెయిన్ పార్ట్ వద్దామా మెయిన్ సెషన్ కంటిన్యూ అయిదామా సర్ప్రైజ్ పెట్టుకున్నారు ఇక రివీల్ అయిపోయింది ఒపీనియన్ అంతే ఫీలింగ్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఓకే what do you think what is your opinion that yes online education can help in engineering also help aithe antunnaru avudu antunna avudu antunnaru avudu next engineer varandi next do you think online education can help in engineering also yes okay three members said yes for all the others who were not agreeing let me clarify chendi yes virtual education can help in engineering background also స్కూల్ లెవెల్ కాకుండా స్కూల్ లెవెల్ కాకుండా హైయర్ లెవెల్ కూడా. హైయర్ లెవెల్ అంటే ఏంటి మనకి మ్యాథమెటిక్స్ క్యాల్క్యులస్ ట్రిగ్నోమెట్రీ అల్గోరిథమ్స్ పెద్ద పెద్ద త్రీ త్రీ పేజెస్ సమ్స్ ఉంటాయి కదా మాకు చూస్తే చక్కర పడిపోతాం సాయంత్రం బీపీలో పడిపోతాం మాకు ఇట్లా వాయిస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా బ్యాగ్లో బ్యాగ్లో నిజంగా అంత పెద్ద పెద్ద సమ్స్ ఉంటాయి చెబుతాయి కదా చెప్పండి. లంచ్ తిన్నాం మంచిగా చికెన్ పెట్టినమ్మ తిన్నాము మిమ్మల్ని నిద్ర వస్తుంది అరే లంచ్ బ్రేక్ తర్వాత మ్యాథ్స్ క్లాస్
చెప్పు చెప్పు సరే ఒకసారి ఓకే మంచి ఛాన్స్ ఇద్దా ఏం చెప్పింది తెలుసా?
బ్రో నేను డ్యూలింగో లో ఫ్రెంచ్ నేర్చుకుంటున్నాను Come on, everyone, doubts.
వచ్చింది నేనే. ఆమె ఫస్ట్ మార్కెట్లో స్నేహితుడు, నేను ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వచ్చిన ఆమె జస్ట్ ఉంటుంది, నేను మూవై దా అటు మాట్లాడదా ఇటు మాట్లాడదా, బట్ షీ కెనాట్ డూ దాట్. నో నో నో, ఐ డోంట్ అగ్రీ టు ఆల్ దిస్. ఓకే, దో యు ఆర్ అడ్వాన్స్, ఐ హావ్ స్పెషల్ డివైస్. ఇమాజిన్ గైస్, మీకోసం ఒక స్పెషల్ డివైస్ ఎలా ఉంటుంది, ఎంత రిచ్ ఫీలింగ్ వస్తుంది. అరే ఆమె స్పెషల్ డివైస్ కావాలి, నేను మొబైల్ ఫోన్లు అవైలబుల్ ఉన్నా, అందరు కాస్ట్ ఎఫెక్టివ్ ఎకనామిక్ ఉండాలి కదా, ఇప్పుడు ఆమె కోసం సపరేట్ డివైస్ కొనాలి, నాకు సపరేట్ డివైస్ ఎందుకు, ఫోన్లోనే వస్తాను నేను. సరే జీటీఏ గేమ్స్ అందరు బాయ్స్ ఆడుంటారు, అందరూ వర్చువల్ రియాలిటీ నుంచి ఇక్కడ కూర్చొని అమెరికాలో ఏం నడుస్తుంది కూడా చూడొచ్చు. ఆమె రోజు నేను ఇక్కడ చూస్తా, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇక్కడ ఉండి అక్కడ కూడా మాట్లాడతాను. ఇమ మాట్లాడతా మాట్లాడలేదు, సింపుల్. ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇస్ ద బెస్ట్. Fine, fine, guys, we leave this conversation to you all that which one is better, okay? Am I better or she better? You. Oh, so is it augmented reality better? No, you don't like augmented reality. I'm in the conversation, okay? So I deserve a chocolate. Okay, we have a special guest coming up. Who is he? Hello. I think this both are really great. I am the best because I am the future. What do you think? Will you create me? Yes. You have to create that technology. Who is she? Future. Very good, very good. So she is the future technology who is created by? Us. Very good, very good. You have to dialogue that, sir. For rebels, they need to fight. Labor, labor, labor. She is the repeticosum technology. Which you all you create, okay? Yeah, you said repeticosum first. Who said repeticosum? Very honest. Very honest. See, your school students are so honest. Okay. Now, we have some quiz time. Okay, guys? Okay, first, revise this. We will go. Even though we
something like augmented reality and the virtual reality. So I really liked the session and I think everyone got the knowledge in a really fun way and it was not at all boring. Yes, and thank you so much. సో మేము మా కాలేజ్ని రిప్రజెంట్ చేసి వచ్చినాం. ఇప్పుడు మా కాలేజ్ పేరు మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఈ ఆర్గనైజేషన్లో ఏంటంటే ప్రతి ఇయర్ ఒక కాంపిటీషన్ కాదు ఒక మిషన్ అనమాట, ఒక మోటోతో ఒకటి నడిపిస్తారు. దట్ ఈస్ కాల్డ్ యురేకా. ఇక్కడ నడిపిస్తుంది యురేకా అని చెప్పి, దాని పేరు యురేకా. సో ఆ యురేకాలో ఏం చేస్తారంటే ప్రతి ఇయర్ ఇట్లా మాలాంటి మెంబర్స్ని అసైన్ చేసి వాళ్ళు స్కూల్స్కి పంపిస్తారు, రూరల్ స్కూల్స్ అండ్ అర్బన్ స్కూల్స్కి రెండుకి పంపిస్తారు. పంపించి వాళ్ళకి కొత్త కొత్త టెక్నాలజీస్ గురించి ఇంట్రొడక్షన్ ఇస్తారనమాట. ఇప్పుడు మీరు హైయర్ స్కూల్ లెవెల్ కదా, 8th, 9th, 10th పిల్లలు కదా మీరు. సో మీరు ఫర్దర్గా ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు మీకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, మీకు ఎలా ఎలా హెల్ప్ అవుతాయి అవి, మీరు వర్చువల్, ఇప్పుడైతే వర్చువల్ థీమ్ అనమాట, అంటే మీకు వర్చువల్లో ఏమేమి ఉన్నాయి అన్నీ మీకు చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చినాం. ఓకే, ఈ సెషన్ మొత్తం ఇంటరాక్టివ్ ఉంటుంది, అసలు బోరింగ్ ఉండదు, వీ ప్రామిస్ యూ దాట్. ఎందుకంటే యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేసినాం మేము. మీ అందరికి యాక్టివిటీస్ ఇష్టం కదా బోర్డ్ టీచింగ్ అనేది బెటర్ ఉంటుంది కదా, బోర్డులో అందరూ చెప్తే బోరింగ్ వస్తుంది, అప్పుడప్పుడు గేమ్స్ ఆడితే బాగుంటుంది కదా. సో లెట్స్ స్టార్ట్ విత్ ద గేమ్. ఓకే ఓకే, అందరూ ఒకసారి యాక్టివ్గా ఎస్ అనవరండి. అట్లా సెషన్ మొత్తం ఇదే సౌండ్ ఉండాలి, ఇదే ఎనర్జీ మెయింటైన్ చేయాలి, ఇదే ఎనర్జీ ఉండాలి. ఓకే, అండ్ యూ విల్ ఆల్సో ట్రై అవర్ బెస్ట్ మా ఎనర్జీ హై పెట్టడం. ఓకే ఓకే, ఒక గేమ్ ఆడదామా? సైమన్ సేస్ అన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సైమన్ సేస్ గేమ్ ఏంటో. ఓకే, నువ్వు ఎక్స్ప్లెయిన్. సైమన్ సేస్ బ్రెయిన్లియా, బ్రెయిన్లో కూడా యాక్సెస్ ఉంది కదా మనకి, షాయి గురించి చెప్తాడు యూట్యూబ్లో. ఎంత మంది ఎవరైనా ఉన్నారు ఆ బ్రెయిన్లీ నుంచి హోంవర్క్ కాపీ చేస్తారు, ఫోన్స్ లో ఛార్జింగ్ నుంచి అందరు చేస్తారు, ఎవరో చేస్తుంటారు ఇక్కడ మెయిన్గా హాలిడే హోంవర్క్స్ అన్ని చేసి గూగుల్ కొట్టారా, చేయలేపు కొట్టారంటే గూగుల్లో కాపీ కొట్టారు. సరిగ్గా మీ టీచర్స్ ఎవరు లేరు, ఎవరు లేరు, మేము చెప్తాము టీచర్స్ ఏం తింటారు. ఓకే ఓకే, ఇప్పుడు మీరు చూసుంటారు ఒక డివైస్ ఫోన్, అందరికీ తెలుసు కదా అందరి దగ్గర ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది. Right? What do you all do daily life? YouTube లో కానీ ఫోన్ తో మీరు ఏమేమి వాడతారు? ఒక్కొక్కరు లేదు చెప్పండి, ఎవరికైతే లేదు చెప్పండి. యూజ్ చేస్తారు ఫోన్ లో, ఇది మనం నేర్చుకుంటున్నాం. మీరు మేమేమి మొబైల్ లో యూజ్ చేస్తారు, స్నాప్చాట్ కానీ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ గూగుల్ ఏమేమి వాడతారో అలాంటి యాప్స్ మాకు చెప్పండి. ఎవరు ఫోన్ సరే నేను లేపాలి ఇప్పుడు మరి. ఓకే, నువ్వు ఏం యూజ్ చేస్తావు ఫోన్ లో చెప్పండి. Google, okay. YouTube. Google. Google. Okay, next. YouTube. YouTube different name and I use this here? Snapchat. Game. A game. Which game? Free Fire. Next. Yeah. Further example of Free Fire. Yeah. Okay, I'm a Free Fire fan. PUBG. ఎవరు లేరా? ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, ఎడ్యుకేషన్, ఎవ్రీవన్ రిపీట్ స్టడీ ఆన్లైన్.
వన్ గట్టిగా చేయలేవి ఒక్కటేసారి మొత్తం ఎంతూజియాజం కమాన్ గైస్ చెప్తున్నాను నీకు చెప్పు లేచి లేచి చెప్పాను అంతే ఏం లేదు కమాన్ కమాన్ స్టడీ యూజింగ్ అ డివైస్ ఆర్ స్టడీ ఆన్లైన్ రైట్ రైట్ సో యూ డిజర్వ్ అ చాక్లెట్ నువ్వు లేచి చెప్పినావు కాబట్టి చాక్లెట్ అంటే వర్చువల్ ఎడ్యుకేషన్ ఇప్పుడు డిఫరెంట్ టెక్నాలజీస్ మీరు చూసారు కదా చాట్ జీపీటీ విన్నుంటారు ఏఐ రోబోట్స్ రోబోట్స్ అందరికి తెలుసా రోబోట్స్ స్నాప్చాట్ ఏఐ తెలుసు అందరికి ఏఐ ఫుల్ ఫామ్ తెలుసు కదా వెరీ గుడ్ ఎవరు చెప్పారు Yes.
I like it this section very much because in this math lab and I learned science experiments in chemistry without using any chemistry lab. We can learn like this also. I like the dots. 3D model. So you want to do it in the future, right? Yes. Thank you so much. Okay. నా పేరు బాగుంది సార్. ఇక్కడ జరిగిన నేను చాలా బాగా నేర్చుకున్నాను. ఇందులో గేమ్స్ గురించి నేను బాగా నాకు నచ్చింది. ఇందులో ఇంకా ఇమేజెస్ రావడాన్ని ఎట్లా టెక్నాలజీ ఎలా యూజ్ అవుతుందో తెలుసుకున్నాను. ఇది దాని వల్ల నాకు చాలా నచ్చింది. ఇవన్నీ యాప్స్ నేను యూజ్ చేస్తాను. ఇంకా ఈ ఇందులో ఉన్న ఈ ఇమేజెస్ని ఏమనాలి, ఈ కెమికల్స్ని ఎలా వాడాలి, అవన్నీ నేను నేర్చుకున్నాను. ఇంకా ఇంజనీర్కి ఎలా ఎలాంటి ఉంటాయి అన్ని తెలుసుకున్నాను. వెరీ గుడ్. మీకు ఈ సెక్షన్ బాగా వస్తున్నాయి. ఇసే బాగా సారి బాగా సీకి ఇన్ ఫ్యూచర్ మేము అనే వాళ్ళకి మీకు ప్రాబ్లీ బోల్సే మీకు ఇంజనీర్ పని సార్. థ్యాంక్స్ వెరీ గుడ్. గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ చిల్డ్రన్ అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ యువర్ కమింగ్ టు మై స్కూల్. ఓకే, ఎనీవే వి ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఆన్ దిస్ టైప్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ స్పెషల్ థ్యాంక్ యూ ఫర్ యూ దట్. అండ్ ఎనీవే మై కిడ్స్ ఆల్సో దే లర్న్ మోర్ అండ్ మోర్ బికాస్ ఆఫ్ యూఆర్ టెలింగ్ అబౌట్ మోడర్న్ టెక్నాలజీ. సో ఆన్ దట్ ఇట్ ఈస్ అ వెరీ యూస్ఫుల్ టు దెమ్ ఇన్ ఫ్యూచర్ అండ్ ఇట్ ఈస్ వెరీ టైమ్ సేఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ you told me already very clearly about that especially science experiments. Anyway, schooling children, they don't know how to use. Sometimes teacher telling but they can't understand with the acids like bases whatever it may be. So in this type of situations it is better to use this type of apps, especially that virtual image app is wonderful because of physically if it is teacher or not there are not there means also they can do their works in time. So better to use Nana. You can use this type of opportunities and thanking you one and all. Thank you so much.